నమస్కారం P24 టీవీ బులెటిన్ న్యూస్ కి స్వాగతం. బస్ స్టాండ్ గా మారిన కాబూల్ ఎయిర్పోర్ట్ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అవుతుండటంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ గనీ దేశం విడిచి తజికిస్తాన్ కు వెళ్లడం అక్కడ పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. మరోసారి తాలిబన్ల ఆటవిక పరిపాలనను భరించాల్సి వస్తుందన్న భయంతో కాబూలీ వాసులు దేశం వదిలి వెళ్లిపోతున్నారు. దీనికోసం కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేస్తుండటంతో అత్యంత సురక్షిత ప్రదేశంగా భావించే విమానాశ్రయం ఇప్పుడు బస్టాండ్గా మారిపోయింది. కనిపించిన విమానాన్ని కనిపించినట్టుగా ఎక్కేయడం, సీట్ల కోసం తోసుకోవడం, తన్నుకోవడం కనిపిస్తోంది. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రక్తపాతానికి అవకాశం లేకుండా జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని అక్కడ ప్రజలు పేర్కొన్నారు. 2 కోట్ల రూపాయలతో సీఎం జగన్కు గుడి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం జగన్పై తనకున్న అభిమానం అందరికీ తెలిసేలా ఏకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఈ గుడి కడుతున్నారు. అంతేకాదు ఆలయానికి పక్కనే దివంగత వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. సీఎం నివాసంపై పెట్రోబాంబు దాడి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ మాజీ నేత చెరిస్ట్ స్టార్పిల్ ట్యాంకీని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఓ చోట పోలీసు వాహనాన్ని ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు స్వయంగా బాధ్యత వహిస్తూ మేఘాలయ హోంమంత్రి లక్మైన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. హైతీని కుదిపేసిన భూకంపం. రీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో పాటు 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంపంతో ప్రజలు ఇల్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. దాంతో హైతీ ప్రధాని హెన్రీ నెల రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇదిలా ఉండగా మరో 2 రోజుల్లో తుఫాను గ్రేస్ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. రిజైన్ మోడీ అంటూ లండన్లో నినాదాలు. భారత 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐలు సహా వివిధ సంస్థలు లండన్లోని భారత హైకమిషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కిసాన్ మజ్దూర్ ఏక్తా అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ భారతీయ అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. అయితే మరికొంతమంది నిరసనకారులు లండన్లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎదురుగా ఉన్న వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్పై రిజైన్ మోడీ అని రాసి ఉన్న ఒక పెద్ద బ్యానర్ను ఆ బ్రిడ్జ్పై ప్రదర్శించారు. 75వ స్వాతంత్రం నాటికి భారత్ లౌకిక రాజ్యంగా లేకుండా పోయిందని, దేశంలో మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని, వేలాది మంది సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిరంకుశ చర్యల కారణంగా జైలుల్లో మగ్గుతున్నారని, కరోనా వైరస్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది భారత ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈరోజు P24 TV న్యూస్ బులెటిన్. సైనింగ్ ఆఫ్, పవన్ జల్లూరి.